మియాపూర్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్లో న్యూ హఫీస్పేట్లో ఎస్జేడబ్ల్యూ హెచ్ఆర్సి హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎండీ బషీరుద్దీన్, షేర్లింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ ఎండీ నాజీరుద్దీన్, ఎండీ గౌసుద్దీన్ సిబ్బంది అందరూ కలిసి ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎండీ చైర్మన్ నాజీరుద్దీన్ బాషా మాట్లాడుతూ నేషనల్ ఇమ్యూనైజేషన్ డేను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మియాపూర్ హఫీస్పేట్ పరిధిలో 5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు తాము కూడా ముందుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అన్నారు. హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలతో సహా పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, ప్రత్యేక కేంద్రాలు పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చుక్కలు వేయడం జరిగిందన్నారు. మార్చి 3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాలని తీసుకుని 4, 5వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారని వారు తెలియజేశారు. हम लोग जो है पल्स पोलियो का जो प्रोग्राम है वो अच्छा जा रहा है, सक्सेसफुल जा रहा है और हमारी टीम भी इसके लिए काम कर रही है और जो भी नाश्ता वगैरह जो भी है हम लोग इंतजाम कर रहे हैं. तभी भी हम लोग आगे रहेंगे, हमारे सोशल वर्कर्स और वुमन राइट्स जस्टिस के लोग और हम भी हमारे ऊपर हेल्थ वाले भी सब साथ में रहेंगे. ధన్యవాదాలు.